హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ముందుగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, చాలామంది కూడా మాకు ఫోన్ చేసి అడుగుతుంటారు, మేము ఉదయం అంతా పనిచేసి వస్తూ ఉంటాము, రాత్రి మా కళ్ళంతా ఎరిపెక్కుతాయి, మంటలుగా ఉంటుంది, వాటర్ కూడా కారుతూ ఉంటుంది. ఈ కంటి ఎరుపులు తగ్గడానికి కొంతమంది కళ్ళు ఎప్పుడు కూడా ఎరుపు కలర్లోనే కనబడుతూ ఉంటాయి. సో ఇలాంటి ఎరుపును తగ్గించడానికి ఇప్పుడు ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను. సో ఆ చిట్కా ఏంటి అంటే కసవింద చెట్టు యొక్క ఆకులు. కసవింద చెట్టు కూడా మనకు అందరికీ అందుబాటులో ఉంటుంది, మామూలు కూడా తెలుస్తుంది. ఆ ఆకులను కొద్దిగా కచ్చపచ్చగా దంచి, లేదా ఆ ఆకులు కనుక మీకు అందుబాటులో లేనట్లయితే కనుక నందివర్ధనం పూలను కూడా, వాటిని దంచవలసిన అవసరం లేదు, డైరెక్ట్ పూలను కూడా డైరెక్ట్గా ఆ పూలను కొద్దిగా నలిపి, అంటే కొద్దిగా రసం వచ్చే విధంగా నలిపి, లేదా తుమ్మ చెట్టు యొక్క ఆకుల్ని కూడా, ఓకేనా, ఈ మూడిట్లలో ఏదైనా సరే మీరు ఉపయోగించుకొని రాత్రి పడుకునేటప్పుడు కళ్ళ మీద పెట్టుకొని ఒక క్లాత్తో, ఓకేనా, గట్టిగా కాకుండా కొంచెం వదులుగా కట్టుకొని పడుకుంటూ ఉండండి. ఇలా కనుక మేము ప్రతిరోజు చేస్తూ ఉంటే కంటికి చలవ చేసి కంటికి ఆ కలర్, అంటే వైట్ కలర్ అనేది రావడం జరుగుతుంది, ఎరుపు అనేది కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా కంటి కింద ఉన్నటువంటి నలుపు కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది. కసవింద కానీ తుమ్మ చెట్టు యొక్క ఆకులు కానీ కచ్చపచ్చగా దంచి ముద్దలాగా చేసి కంటి మీద పెట్టుకొని పడుకోవాలి, లేదా నందివర్ధనం పూలను కూడా కంటి మీద పెట్టుకోవచ్చు, లేదా మీకు అలవాటు ఉంటే, మీకు అందుబాటులో ఉంటే దోసకాయలను కూడా కట్ చేసి కూడా పెట్టుకుంటూ ఉండవచ్చు. సో ఇందులో ఏది చేసినా సరే ఈ కంటి కింద ఎరుపు అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది, కంటి కింద నలుపు కూడా, అంతేకాకుండా కంటి మంటలు, నీరు కారడం, గరగర ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది. ఈ సందర్భాల్లో వేడికి సంబంధించినటువంటి పదార్థాలు ఏవి కూడా, అంటే చికెన్ కానీ, ఆమ్లెట్లు కానీ, టీలు కానీ, కాఫీలు కానీ, ఇవన్నీ కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలి. అంటే అంతేకాకుండా శరీరాన్ని చలవ చేసే పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, అంటే సబ్జా కానీ, వాటర్, కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం ఇలాంటి ఎక్కువగా తీసుకుంటూ ఉంటే ఇంకా మనం ఈ సమస్యను చాలా త్వరగా బయటపడవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.